పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో రోడ్డుపై ర్యాష్గా డ్రైవింగ్ చేస్తూ పలువురిని గాయపరిచి ఆపకుండా వెళ్లిపోతున్న కారును ఆపిన పోలీస్ కానిస్టేబుల్పై దౌర్జన్యం చేసి గాయపరిచిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కానిస్టేబుల్పై దౌర్జన్యం చేసిన సమయంలో కొందరు తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. భీమవరం గునుపూడి ప్రాంతానికి చెందిన బొబ్బనపల్లి సంతోష్ ర్యాష్గా డ్రైవింగ్ చేస్తూ గునుపూడిలో కేబుల్ పని చేసుకుంటున్న వ్యక్తిని గుద్దుకుంటూ బైక్పై వెళుతున్న మరో వ్యక్తిని గుద్దుకుని ఆపకుండా ముందుకు వెళ్లడంతో వీరమ్మ పార్క్ సమీపంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్కు సమాచారం తెలిపారు కొందరు యువకులు. దీంతో కారును ఆపే ప్రయత్నం చేసిన కానిస్టేబుల్ సతీష్ కుమార్పై దౌర్జన్యం చేశాడు కారు డ్రైవర్ సంతోష్. ఏ ఊరు నుంచి వచ్చావు, నా కారు ఆపుతావా అని బూతురుతిడుతూ కానిస్టేబుల్ను చితకబాదాడు. దాడిలో కానిస్టేబుల్కు మెడ చేతి భాగాల్లో గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వన్ టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆగంతుకుడిని అదుపులోకి తీసుకున్నారు. ర్యాష్ డ్రైవింగ్తో దౌర్జన్యంతో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దౌర్జన్యానికి పాల్పడిన కారు డ్రైవర్ సంతోష్పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్టు పోలీసులు తెలిపారు. డిపార్ట్మెంట్ బట్టి గుర్తాం అంటే రోడ్డు పెట్టుకుని బండి గుర్తాం అండి. గుద్దేవా లేదా బండిని? ఇప్పుడు బండిని గుద్దేవా లేదా బండిని? అక్కడ రెండు బండ్లు, రెండు బండ్లు గుద్దావు. ఎవరో రోడ్డు పెడితే గుద్దేద్దామా నువ్వు? అంత నీ ఇష్టం ఏంటి? ఏ బాబు ఆగు, తీసుకుంటే కాదు ఆగు నువ్వు ఆగు. నేను నా డ్యూటీ విధులు నిర్మిస్తుండగా పైదకారుల ఉత్తర్వుల మేరకు బీరం పార్క్ దగ్గర ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పి నాకు ఇన్ఫామ్ చేయగానే నేను అక్కడికి వెళ్ళానండి. ట్రాఫిక్ జామ్ అయిందని ఈలోగా ఒక ఆయన కారు మీద అతి వేగంగా జనాల మీదకి దూసుకొస్తుంటే నా ఒక అతను వచ్చి ఇతను ఎదుర మన సోమేశ్వర స్వామి గుడి దగ్గర ఒక అతను గుద్దేసి వస్తున్నాయండి కొంచెం కారు ఆపమంటే నేను ఎదరికెళ్ళి అతను నిలువరించానండి. ఈలోగా అతను కారు ఆపి కారు డ్రైవర్ తీసి నన్ను ఎవరు నువ్వెవరు నన్ను ఆపుతాకని చెప్పి నా మీద బలప్రయోగం చేశాడండి. నీలోగా అతని ఆపి ఇలాగో నేను వన్ టౌన్కి ఇన్ఫామ్ చేశానండి. ఇలా వన్ టౌన్ సిబ్బంది వచ్చి అతను కస్టడీ తీసుకున్నారు. అతను ఆపే ప్రయత్నంలో అతను నా మీద కొంచెం దాడి చేయగా నాకు కొంచెం గాయాలైనండి. గోరులు రక్కడం జరిగింది. ఈ విషయంలో కంప్లైంట్ రాసిచ్చానండి. వన్ టౌన్ వారు కేసు ఫైల్ చేశారు.